హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నానే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనమైతే బైక్ అయితే కొన్నాం కదా, దానికైతే రివ్యూ అయితే పెట్టాను. అదైతే 1.7K అయితే వ్యూస్ వచ్చాయి, బాగానే అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే బైక్లో అయితే బ్లూటూత్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ఆ బ్లూటూత్ కనెక్షన్ మొబైల్లో ఎట్టేసుకోవాలైతే చూద్దాం పదండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది బాగా బ్లూటూత్ ఎట్టయితే కనెక్ట్ చేయాలనేది. ఇంకా పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే యాప్ స్టోర్లోకి పోదాం. యాప్ స్టోర్ అయినా పర్వాలేదు, ప్లే స్టోర్ అయినా పర్వాలేదు. టీవీఎస్ కనెక్ట్ అని నొక్కండి, టీవీఎస్ కనెక్ట్ సర్చ్ చేశారు అనుకుంటుంది. టీవీఎస్ కనెక్ట్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓపెన్ అయితే చేద్దాము. చూడండి ఓపెన్ అయితే అన్నీ ఓకే ఓకే అన్న హలో హలో లొకేషన్ ఇంకా పైన స్కిప్ ఉంటుంది, స్కిప్ అయితే నొక్కండి. తర్వాత మొబైల్ రిజిస్ట్రేషన్ అంటే బైక్ అయితే ఏ రిజిస్టర్తో మొబైల్ నెంబర్ లింక్ అయిందో అదైతే టైప్ చేయాలా. యూజ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, నెంబర్ కొట్టాలా 940. ఓకే చూడండి డిస్ప్లే ఇది మొత్తం ఇట్ ఉంటుంది. సో మనమైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ పోతే మాత్రం ఆన్ చేసిన వెంటనే మోడ్స్ ఉంటుంది, మోడ్ సెట్. సో మనమైతే మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి సెటప్, ఎంపీహెచ్ మోడ్, క్లాక్ సెట్టింగ్స్, బ్లూటూత్ పేరింగ్ మోడ్, బ్లూటూత్ పేరింగ్ మోడ్, తదా సెట్, నో డివైస్ కనెక్ట్ అని చూపిస్తున్నారు. సో ఇప్పుడైతే మొబైల్ అయితే కనెక్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ టీవీఎస్ 1906 ఇది. సో కనెక్ట్ అయితే అయిపోయింది, చూడండి ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళిపోండి. యాప్లోకి వెళ్ళిపోతే ఇక్కడైతే మనకు వెహికల్ గ్యారేజ్ నోటిఫికేషన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, వెహికల్ సెట్టింగ్స్, సో ఇవన్నీ ఉండవు కదా. సో ఇప్పుడైతే మనమైతే స్పీడ్ ఎంత పోతున్నాము, మనమైతే ఎక్కడెక్కడ ప్లేస్లో తిరిగినాము అంతా మనకైతే దీంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు. దీన్ని కనెక్ట్ ఉంది కదా. సో సెట్టింగ్స్లో పోయి అయితే లొకేషన్ అయితే ఆన్ ఆల్వేస్ పెట్టుకోండి. సో కనెక్ట్ చూడండి ఇక్కడ స్కాన్ డివైస్ చేస్తే టీవీఎస్ 1906. సో అయితే చేసాము. హలో నల్లం లక్ష్మీ మహేశ్వర్, యువర్ రైడ్ ఈజ్ ఇన్ ప్రాసెస్. సో ఓకే ఇప్పుడైతే మనమైతే ఎక్కడెక్కడ తిరుగుదాము అంతా అయితే సెట్ చేసుకున్నాం. సో ఇక్కడైతే చూడండి మనకైతే బ్యాటరీ చూపిస్తుంది, ఇది టవర్, టవర్ రెండు చూపిస్తుంది. సో మనకి ఏదన్నా ఫోన్ వచ్చినా చూస్తాము చూపిస్తుందో లేదా అని. నేనైతే మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసేదే ఇదంటే డిస్ప్లేలో ఏమని చూపిస్తుందో తెలియాలి కదా. అయితే మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి అదే పనిగా అయితే చేయమన్నాను. సో డిస్ప్లేలో ఏమని అయితే చూపిస్తుందో చూద్దాము. సో ఇప్పుడైతే చూద్దాం, మొబైల్కి అయితే ఫోన్ వస్తుంది. సో ఇక్కడైతే చూపిస్తుంది, ఇక్కడ చూడండి కాల్ చేస్తున్నట్టు నేమ్ అయితే ఏం పడ్డం లేదు, జస్ట్ ఇన్కమింగ్ కాల్ అనేది ఒక్కటైతే చూపిస్తుంది. చూడండి బ్లూటూత్ కనెక్ట్ అయింది. సో ఫస్ట్ గేర్, ఇంకా తర్వాత స్టాండ్ అయితే ఉంది. జస్ట్ అయితే ఇన్కమింగ్ కాల్ అని ఒక్కటైతేనే చూపిస్తుంది, నేమ్ అయితే చూపిలేదు. సో ఇంకా ఎవరు ఫోన్ చేస్తే ఏమి, మనకు నేమ్ అయితే చూపిస్తేనే మనం అంటే నేమ్ అయితే చూడండి మన మిస్డ్ కాల్, మిస్డ్ కాల్స్ అయితే కూడా పడుతున్నాయి. సో మనమైతే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసి ఇక్కడైతే యువర్ రైడ్ అంటే ఎంతసేపు రైడ్ చేశాము ప్లస్ అయితే ఎంత స్పీడ్ పోయాము చూడండి కనెక్ట్ అయితే అయింది, కనెక్టెడ్ టు అపాచీ. సో ఇప్పుడైతే రైడ్ అయితే ఆన్ చేస్తున్నాను, డిస్టెన్స్, స్పీడ్. సో మనమైతే ఎంత డిస్టెన్స్లో పోయినాము, ఏ ప్లేస్లో పోయినాము, సో స్పీడ్ ఎంత పోయినాము అన్నీ అయితే ఇప్పుడు చెక్ చేద్దాము. సో మొబైల్ అయితే ఇక్కడ పెట్టేద్దాము. చూడండి ఇప్పుడైతే చెక్ చేద్దాము స్పీడ్, కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, డిస్టెన్స్ అన్నీ అయితే చెక్ చేద్దాము. సో సో బైక్ అయితే ఆన్ చేస్తాము, ఇప్పుడైతే మూవ్ చేస్తాం. సో చూడండి స్పీడ్ అయితే చూపిస్తుంది. సో బైక్ అయితే కొంచెం మూవ్ చేసిన వెంటనే అయితే స్పీడ్ స్టార్ట్ అయింది, డ్యూరేషన్ టైం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే డిస్టెన్స్ అయితే
0.1 kilometer అయితే చూపిస్తాను చూడండి. సో ఇటైతే చూడండి, ఇక్కడ కింద పెట్రోల్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో దగ్గర అయితే పెట్రోల్స్ ఎక్కడెక్కడ ఒకసారి నొక్కి చూపిస్తాను చూడండి. దగ్గర దగ్గర ఏదన్నా పెట్రోల్ బంక్స్ ఉన్నా చూపిస్తుంది, కిలోమీటర్స్ మీటర్స్ అని చూపిస్తుంది చూడండి. సెల్ అయితే కింద ఎక్కడ పెడతాదా అని అయితే ఫుల్ టెన్షన్ తో అయితే వీడియో తీస్తున్నాను. సో ఇది చూడండి, స్పీడ్ అయితే 29.1 kilometers అయితే వచ్చాం ఇప్పటివరకు అయితే. సో మనమైతే 3 kilometers అయితే తిరిగాం, 7 minutes 45 seconds అయితే. సో ఇప్పుడైతే అయితే స్టాప్ రైడ్ అయితే కొట్టేద్దాం. డు యూ వాంట్ టు ఎండ్ దిస్ రైడ్? ఎస్. ఓకే, ఇదైతే సేవ్ అయితే అయిపోయింది. సో మై రైడ్స్లో అయితే చూద్దాం పోయి. 12th December 2012 3 minutes ride, డ్యూరియేషన్ 7 minutes 52 seconds. సో దీని అయితే నొక్కుదాం చూడండి. మనము ఈ ప్లేస్లో అయితే తిరిగాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ తిరిగాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే ఎండ్ చేసేసాం. సో హై స్పీడ్ అయితే, టాప్ స్పీడ్ అయితే 71 పోయా, మ్యాక్స్ ఆర్పిఎం అయితే 5750 పోయా ఆర్పిఎం. సో ఇక్కడ ఆర్పిఎము ఇక్కడికైతే వచ్చాను, 71 స్పీడ్తో అయితే వచ్చాను, పోయాను. సో డిస్టెన్స్ అయితే 3 kilometers. చూడండి, రైడ్ 4:59కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 5:57కి అయితే అయిపోయింది. 7 minutes రైడ్ అయితే ఇది. ఈడైతే ఏం చూపించలేదు, ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పోయి మళ్ళీ బ్యాక్ పోయి అయితే మళ్ళీ కనెక్ట్ నొక్కినాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ కనెక్టెడ్ టు అపాచీ. సో ఫైనల్గా అయితే ఒకసారి చూసేసండి, అపాచీ 164 వి స్పెషల్ ఎడిషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బ్లూటూత్ కనెక్ట్ ఎట్ట చేయాలా, దాంట్లో ఉండే ఫ్యూచర్స్ కూడా అయితే మీకు చూపించాను చూడండి. ఇవన్నీ అయితే ఒకసారి మొత్తం బైక్ అయితే చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ బైక్ టీవీఎస్ అపాచీ రివ్యూ అయితే పెట్టాను చూడండి. సో నెక్స్ట్ అయితే బైక్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత అయితే బైక్ మైలేజ్ అయితే చూద్దాం ఎంత వస్తుందని కూడా. నెక్స్ట్ వీడియో ఏంటంటే మన బైక్ మైలేజ్ అయితే ఎంత ఇస్తుంది అనేది టెస్ట్ అయితే చూద్దాం. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.